హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, మనం వేస్ట్గా పాడేసే వాటర్ బాటిల్స్ తోటి, డ్రింక్ బాటిల్స్ తోటి, జ్యూస్ బాటిల్స్ తోటి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనకు తెలియకుండా ఎన్నైతే వేస్ట్గా పాడేస్తున్నామో చెప్తాను. వీటి వల్ల ఎంత ఉపయోగం ఉందో కూడా మీకు చెప్తాను. వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే మీకు అన్నీ పూర్తిగా తెలియకపోవచ్చు. ఇటువంటి చిన్న చిన్న వస్తువులతో చేసే ప్రతి వస్తువు చాలా ఉపయోగంగా అయితే ఉంటుందండి మనకి. ఇన్ని రోజులు నాకు ఎందుకు తెలియలేదు, అసలు ఎలా చేయాలో నాకు ఎందుకు తెలియలేదు అనేది మాత్రం అనుకుంటారండి మీరు. కాబట్టి ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకుని మనం, ఇది చిన్న బాటిల్ అండి, చిన్న సైజు బాటిల్. అవి కవర్ తీసేద్దాం. ఫస్ట్ కవర్ తీసేస్తే కొద్దిగా నీట్గా ఉంటుంది కదా, ఉన్నా కూడా ఏం పర్వాలేదు అనుకోండి, కవర్ తీసేస్తే బాగుంటుంది. ఫస్ట్ కవర్ అయితే పూర్తిగా తీసేసి, చాలా యూజ్ఫుల్ టిప్స్ అన్నమాట అండి ఇవి, చాలా అంటే చాలా యూజ్ అవుతాయి మీకు. ఈ చిన్న బాటిల్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి మీరు, ఎందుకంటే ఇది పాడేసే వస్తువు కదా, కానీ మనం పనికొచ్చేలాగా చేస్తాం. ఫస్ట్ ఆ పైన పేపర్ అంతా తీసేసిన తర్వాత అండి, పైన క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్కి ఏం చేయాలంటే మనం ఒక సూదితో కానీ ఒక పిన్నీస్తో కానీ మనం హోల్స్ కింద పెట్టుకోవాలంటే చుట్టూ రంధ్రాల్లో అయితే పెట్టాలి. ఇది పిన్నీస్ డైరెక్ట్గా అయితే దిగదండి, కొద్దిగా పిన్ వేడి చేసి మనం హోల్స్ కింద అయితే పెట్టేసుకోవాలి. చుట్టూ రౌండ్గా పెట్టుకోవాలండి, ఒక హోల్ అయితే కాదు. మనం పౌడర్ డబ్బాకి ఎలా ఉంటాయి హోల్స్ అలాగే మనం రౌండ్గా పెట్టుకుని సెంటర్లో ఒక హోల్ అయితే పెట్టుకోవాలి. ఇలా అయితే పెట్టండి. అది పాత డబ్బా అనమాట, ఇంతకుముందు ఆల్రెడీ నేను వాడుతున్నాను, దానికి యాప్ అయితే మీకు చూపిస్తున్నాను. రౌండ్గా ఇలా హోల్స్ పెట్టుకుని మనం దాంట్లో గోధుమ పిండి వేసానండి నేను. మనం ఈ పిండి వల్ల ఉపయోగం ఏంటంటే, గోధుమ పిండి మనం చపాతీలు చేసినా పూరీలు చేసినా పొడి పిండి అద్దుతూ ఉంటాం కదా, బాక్స్లోనే గిన్నెలోనే వేస్తూ ఉంటాము, అది మళ్ళీ లోపల పెడితే పురుగులు పట్టడం అలా ఎలా అవుతుంది కదా, దాని గురించి. ఇదైతే చెయ్యి కూడా టచ్ చేయం కాబట్టి ఎన్ని రోజులన నిలవ బాగా ఉంటుందండి. దీనివల్ల పొడి పిండి కూడా పై పిండి కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట, అది ఎక్స్ట్రాగా వేస్ట్గా ఎక్కువ పౌడర్ చుట్టూ పోతుంది కదా, దీనివల్ల అలా ఏముండదండి, అంతకాలతో అంత వేసుకోవచ్చు. ఇలా ఈ డబ్బాలో గోధుమ పిండే కాకుండా మనం క్యారమ్ బోర్డు ఆడుతుంటే మనకు పౌడర్ వేస్తారు కదా, అది వేసుకోవచ్చండి. ఇలా గోధుమ పిండి వేసుకోవచ్చు, లేదంటే చీమల ముందు అది వేస్తూ ఉంటాం కదా మనం, అలా కూడా ఒకటి అయితే వేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. కానీ జాగ్రత్తగా పిల్లలకు అందకుండా చాలా దూరంగా పైన అయితే మాత్రం పెట్టుకోవాలండి. ఏ డబ్బాకి ఆ డబ్బా సెపరేట్గా హోల్స్ పెట్టేసి మనం అయితే అలా వేసుకోవచ్చు. ఇంకో చపాతీలు చూడండి, ఈజీగా అలా చేస్తూ పొడి పిండి తల్లుకుంటే వేసేసుకోవచ్చు. అలాగే మనం మసాలాస్ అవి ఉంటాయి కదా స్ప్రింకిల్ చేయడానికి, మిరియాలు కానీ కారం సాల్ట్ ఏమన్నా మసాలాస్ అవి కూడా అలా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇది వేరే బాటిల్ అండి, దీని క్యాప్ కూడా ఇలాగ మూతకు హోల్స్ పెట్టేశాను నేను నీట్గాను. అదే సూదితో కొద్దిగా వేడి చేసి అయితే పెట్టాను, మీరు కూడా అలా వేడి చేసి పెట్టుకోండి. సూది లేకపోతే, సారీ, పిన్నిస్ లేకపోతే సూదితోనే పెట్టుకోవచ్చు, నేను పిన్నిస్తో అయితే పెట్టాను. ఇలా పెట్టేసి ఎన్నో బాటిల్స్ ఉంటాయండి, మనం రోజు ప్రతిరోజు ఎన్నో బాటిల్స్ రకరకాలుగా వాడుతూ ఉంటాం, పడేస్తూ ఉంటాం కదా. దీంట్లో ఇది ఇంకా యూజ్ఫుల్ టిప్ అండి, ఎందుకంటే మన షాంపూ ఉంది కదా, షాంపూ ఎప్పుడైనా సరే మనం డైరెక్ట్గా తలస్నానం చేస్తే దానివల్ల హెయిర్ ఊడిపోతుందని, కెమికల్స్ ఎక్కువ ఉంటాయని అలా చాలా ఇదిగా అంటారు కదా, దానికోసం మనం చేతిలో వేసి స్క్రబ్ చేసుకుని నీళ్లు వేసి మగ్గులో వేసి నీళ్ళలో గిలకెట్టి చాలామంది తలస్నానం చేస్తూ ఉంటారండి. మగ్గులో వాటర్ తీసుకుని దాంట్లో షాంపూ వేసి అలా అవసరం లేకుండా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఈజీగా ఉండేలాగా ఒక షాంపూ ప్యాకెట్ కట్ చేసి దీంట్లో వేస్తున్నానండి. ఇది మన డబ్బాలో బాటిల్స్ ఉండి షాంపూ అయినా పర్వాలేదు, ప్యాకెట్ అయినా పర్లేదండి, ఎవరిష్టం వాళ్ళది, ఎవరు ఏది వాడితే అదనమాట. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోద్దాం. గ్లాస్ అంటే బాటిల్కి కొద్దిగా వెల్తుగా ఉండేలాగా అయితే వాటర్ పోసుకోవాలి మనం. వాటర్ చిన్నపిల్లలకైతే చాలా యూజ్గా ఉంటుందండి, మనం చక్కగా ఇలా ప్రెస్ చేసాలని రుద్దేసుకోమని రుద్దేసుకుంటారనమాట, చాలా బాగుంటుంది. ఇది దీనివల్ల వాళ్ళకి ఆడుకున్నట్లు కూడా అనిపిస్తుంది అనమాట. తలస్నానం చేయాలంటే చాలామంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా, నాకు హెడ్ బాత్ వద్దు వద్దు అంటారు కదా, దీనివల్ల అసలు ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే వాటర్ ఎక్కువ కలుపుతున్నాం కాబట్టి కళ్ళు అయితే మండవు అనమాట మనకి. ఇలా వేసేసి మనం ఆ షాంపూ అంతా కరిగేలా కింద ఉండిపోయింది కదా, మన నీట్గా పైన హోల్స్ ఉన్నాయి కాబట్టి చెయ్యి ఇలా మూసి మనం ఇలా ఇలా షేక్ చేసేస్తే మొత్తం అంతా కలిసిపోతుందండి. నేను ఇక్కడ కింద పడద్దని అయితే ప్లేట్ పెట్టాను, నీట్గా షేక్ చేసి పెట్టేసిన తర్వాత చూసారా మన హోల్స్ ఎలా వస్తుందో, అలా తల మీద వేసుకునండి. మనం షాంపూ చేసేసుకుంటే నీట్గా అసలు తెగ నొరకొచ్చేస్తుంది, రెండు మూడు సార్లు కూడా చేసుకుంటే చాలా నీట్గా అనిపించేద్ది అనమాట హెయిర్. మనం ఇలా హ్యాండ్ వాష్ ఉంటుంది కదా మనకి, హ్యాండ్ వాష్ మొత్తం చేతులకు వేసుకున్న కెమికల్స్ చాలా ఎక్కువయ్యి ఆడవాళ్ళ చేతులు రఫ్గా అయిపోవడం పాడైపోవడం జరుగుతూ ఉంటుంది కదా, ఇదే డబ్బాలు ఇలా హోల్స్ పెట్టి హ్యాండ్ వాష్ చేసి వాటర్ కూడా పోయొచ్చండి. అంటే పిల్లలు కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కెమికల్స్, చిన్నపిల్లలు లేత చేతులు పాడైపోతాయి, దానికోసం వాటర్లో మిక్స్ చేసి వేసామంటే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది.
సేమ్ ఇలాగే మనం డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్లో వాటర్ వేసి ఒక బాటిల్లో వేసండి. మనం సింక్ దగ్గర పెట్టుకుంటే నీట్గా ఇలా అన్ని ప్లేట్లు గ్లాసులు అన్నీ కూడా తోమేసుకోవచ్చు అనమాట. ఈ సోపు అని తక్కువ పడుతుంది కాబట్టి ప్లేట్లు కూడా తెల్లగా రాకుండా, చాలామంది చూడండి గిన్నెలు కడిగితే చాలా తెల్ల తెల్లగా బూజు బూజులా వస్తుంది కదా, అలా రాకుండా ఉంటుంది. తక్కువ లిక్విడ్ ఉపయోగించినట్టు ఆదా చేసినట్టు ఉంటుంది చూడండి, ప్లేట్ అయితే ఎలా మెరిసిపోతుందో. ఇలా మనం షాంపూకి ఒకటి, గిన్నెలు తోమడానికి ఒకటి, హ్యాండ్ వాష్కి ఒకటి, రకరకాల బాటిల్స్ వేసుకుని మనకు అందుబాటులో పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దగ్గర దగ్గర ఈ లిక్విడ్ 10 రోజులన్నీ వచ్చేస్తే అలాగే మనం ఒకసారి స్క్రబ్బర్ మీద వేస్తే చాలా ఈజీగా తోమేసుకోవచ్చు అనమాట. అలా చేయండి, అలా అయితే చాలా బాగుంటుంది మీకు. ఇది చాలా యూజ్ఫుల్ టిప్ అండి. ఇప్పుడు ఇది ఒక చిన్న బాటిల్ అండి. ఈ బాటిల్ దగ్గర మన క్యాప్ ఉండే చోట సన్నగా ఉందన్నమాట దానికి, అటువంటి సన్నగా ఉన్న బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాను నేను. ఇది చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుందండి. చూసారు అలా సన్నగా పొడవు ఉన్నది అయితే తీసుకున్నాను అనమాట. క్యాప్ దగ్గర మనం చాక్తో కానీ సిజర్తో కానీ కట్ చేసుకోవచ్చు అండి. ఇలాగ రౌండ్గా అక్కడికైతే మాత్రం అలా కొద్దిగా గ్యాప్ ఉంచి మనం కట్ చేసుకోవాలి నీట్గా. ఊరికే కట్ అయిపోతుందండి, చాలా పలచగా ఉంటాయి కదా ఇవి, ఊరికే కట్ అయిపోతుంది. మనం ఇటువంటి అన్నీ కూడా చాలా ఎక్కువగా డబ్బులు పోసుకుంటూ ఉంటామండి, ఈ లోపల అది ఎక్కడికో పోతుంది మళ్ళీ డబ్బులు పోసుకుంటాము. ఆ పని చేయాలంటే ఈ వస్తువు లేదు ఎలాగానే టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా మనం, ఏం టెన్షన్ పడక్కర్లేదు. మనం డబ్బులు పట్టుకున్నది ఏదైనా సరే పోతే మనం వెంటనే మన చేతిలో అందుబాటులో ఉన్నది ఇటువంటివి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఇదైతే కందిపప్పు అనమాట, డబ్బాలో పోసిన తర్వాత అయితే మిగిలింది నాకు. ఇలాగ రవ్వలు కానీ, పిండి కానీ, జీలకర్ర కానీ, మసాలా ఐటమ్స్ కానీ ఏదన్నా ఇవ్వనండి, ఐ మీన్ ఏంటి షుగర్ కానీ, ఇటువంటి డబ్బా ఫిల్ చేసిన తర్వాత ఉండిపోతూ ఉంటాయి కదా, అది ఎక్కడ పెట్టినా ఒలిగిపోతుంది. మనం అలా అని ముడి వేస్తే ముడి తీయడానికి రాదు. చెప్పాలంటే క్లిప్స్ ఉంటాయండి పెట్టుకునేవి, ఆ క్లిప్స్ అన్నిటికీ కూడా సరిపోవు, కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు. మన ఇంట్లో క్లిప్స్తో కూడా పని లేకుండా ఇలా చక్కగా ఇలా లోపలికి కవర్ లోపలికి ఎక్కించండి, ఇలా వెనక్కి తిప్పి మనం అయితే క్యాప్ పెట్టేసుకోవాలి. అసలు మీరు ఎక్కడ పెట్టినా ఒలుగుద్ది అని చింత ఉండదు, చీమలు పడతాయేమన్న బాధ కూడా ఉండదండి. ఎందుకంటే మూత గట్టిగా తిప్పేస్తాం కదా, స్క్రూ ఉంటుంది, చీమలు కానీ పురుగులు కానీ ఏమి పట్టకుండా నీట్గా ఉంటుంది. మళ్ళీ మనం అయిపోయిన తర్వాత డబ్బాలో ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఏది మిగిలినా సరే మనం ఇలా చేసుకోవచ్చు కాబట్టి వాటర్ బాటిల్స్ పాడేయకుండా డ్రింక్ బాటిల్ కానీ ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే మనకు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం నీట్గా ఎప్పుడు మనకి గ్రాసరీస్ అయిపోతాయి కదా ఫిల్ చేసుకోవాలన్నప్పుడు మనం చక్కగా తీసుకుని అయితే చేసుకోవచ్చు. లేదు లోపల తీను బయటదే వేస్తాను అంటే కనుక మనం ఇలా తీసి క్యాప్ తీసి ఇలా వేస్తే మనకు ఎంత కావాలో అంత చక్కగా పడుతుందండి. అటుపక్క ఇటుపక్క అస్సలు ఒలుగునే ఒలిగిపోదన్నమాట. చూడండి ఎంత నీట్గా పడుతుందో కదా. ఇదైతే చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఈ టిప్ అయితే మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇది నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. నాకు పప్పులు ఉప్పులు రవ్వలు అయినా సరే ఇలా మనం క్యాప్ పెట్టుకుంటే అయిపోతుందండి. ఇది ఇంకో రకంగా కూడా ఉపయోగించవచ్చు. మన ఇంట్లో స్పైస్ ర్యాక్ కానీ చిన్న చిన్న మూతలను డబ్బాలు కానీ ఉంటూ ఉంటాయి కదా, దాంట్లో ఏది నింపుదామన్నా సగం కింద పడిపోద్ది సగం దాంట్లో పడుతూ ఉంటుంది. మనకు అవి ఫిల్ చేయాలంటే చాలా విసుగ్గా కూడా అనిపిస్తుంది, కానీ ఆ విసుగ్గే చెక్ పెట్టేద్దాం మనం. ఇంకా మూత తీసి దీని మూత కూడా తీసి దాంట్లో ఒక గళ్ళలాగా పెట్టుకోవాలనుకున్నాను. నిజంగా గళ్ళ పెట్టమంటే సన్నగా ఉంటుంది, పెద్ద పెద్ద లావుకుండి దినుసులు అయితే దిగవు. ఏంటి శనగపప్పు, కందిపప్పు, రకరకాల పోపు దినుసులు ఎత్తు ఉంటాం కదా, అవన్నీ కూడా ఇదైతే ఆవాలండి. చూడండి ఎంత నీట్గా చక్కగా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. మనం పౌడర్స్ ఉంటాయి కదా, మసాలా పౌడర్స్ కానీ, పసుపు, కారం, సాల్ట్ ఏది ఇలా చిన్న మూతన్న దాంట్లో వేయాలని ఇది పెట్టుకుంటే సరిపోతుందండి. కిచెన్లో ఒక చోట మనం ఇది పెట్టుకుని ఉంచామంటే బాటిల్ మూత చక్కగా వేసుకోవచ్చు. ఒకవేళ ఇది పోయిందనుకో అది బయటపడి ఇంకొక బాటిల్ కట్ చేసుకోవచ్చు, అంతా మన చేతిలో పనే కదా. మనం ప్రతి వస్తువు బయటికి వెళ్ళాలి, కొనాలి, చేయాలని అవసరం లేకుండా మనకున్న దాంట్లో అందుబాటులో చాలా చక్కగా అయితే చేసుకోవచ్చు అంట మన ఆడవాళ్ళం. ఇవన్నీ చాలా ముచ్చటైన పనులు అనమాట. నిజంగా ఏంటి ఇంత ఐడియా నాకు ఎందుకు రాలేదు అని అనిపిస్తూ ఉంటుందండి మనం కొన్ని కొన్ని చూస్తే. ఇవి చెప్పాలంటే చాలా చిన్న చిన్న టిప్స్ అనమాట అండి, అయినా సరే చాలా ఉపయోగకరమైన టిప్స్ అనమాట ఇవన్నీ. ఇదైతే వాము కానీ జీలకర్ర ఉంటాయి కదా, మన లవంగా దాల్చిన చెక్క అయితే చేత్తే వేసేచ్చాయి ఒలగు, కానీ చిన్న చిన్నవి అయితే ఒలిగిపోతూ ఉంటాయి కదండి. పౌడర్స్ అవి ఉంటాయి, అవన్నీ కూడా చక్కెలో వేసేసి మనం మూత పెట్టేసుకుని చక్కగా మనం కట్ చేసిన ఆ బాటిల్ మూత పక్కన పెట్టుకుంటే మనం ఇంకో దానికైతే ఉపయోగపడుతుందండి. మీరు అనుకోవచ్చామండి బయట పైన మూతకు వస్తాం కదా, ఈ కిందది ఏం చేయాలి, కిందది పడేయాలని, కిందది కూడా పడేయాల్సిన అవసరం లేదండి. ఇలా పై పేపర్ అంతా తీసి కవర్ అంటే చుట్టూ క్లాత్ కానీ కవర్ కానీ అంటించుకోవచ్చండి. కానీ బాటిల్ కలర్ బాగానే ఉంది కాబట్టి నేనైతే ఏం అంటించట్లేదు, లేదా పెయింట్ కూడా వేసుకోవచ్చు.
దీంట్లో కాజల్ కానీ లిప్ బాము ఇటువంటి అన్నీ ఉంటాయి కదా లేడీస్ సంబంధించి, ఐబ్రో పెన్సిల్ లిప్స్టిక్ ఇటువంటి అన్నీ ఇలా వేసుకుని మనం మిర్రర్ దగ్గర కానీ ఎక్కడన్నా మనం ఎక్కడ పెట్టినా అలా పెట్టుకుంటే చాలా సెక్యూర్గా ఉంటాయండి ఇవి. మనం వెతుక్కునే పని ఉండదు ఎందుకంటే బాటిల్ నుంచి బయటకు కనిపిస్తూ ఉంటాయి కదా, ఏ బాటిల్ లేదో కూడా మనం చూసుకోవచ్చు. ఇది బాటిల్ శాంపుల్కి చూపిస్తున్నాను, ఎటువంటి స్పూన్లు అవి ఉంటాయి కదా ఇటువంటిది కొద్దిగా పెద్ద బాటిల్ కొంచెం పొడవున్న బాటిల్లో కట్ చేసుకుంటే స్పూన్లు అవి చక్కగా నిలబడతాయండి. నేను శాంపుల్కి అయితే చూపిస్తున్నాను, ఇటువంటి చిన్నదైతే కొద్దిగా తిరగబడుతుంది కానీ ఇది కూడా తిరగబడలేదు, అన్నీ సమానంగా ఈక్వల్గా పెట్టాను కాబట్టి నేను ఇలా స్పూన్స్ కానీ ఫోర్కులు కానీ చక్కగా పెట్టుకోవచ్చు. నేను ఇంతకుముందు ఎప్పుడో యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు చేశానండి, ఇలా బాటిల్స్ అన్నిటికి పెయింట్ వేసి ఇలా గమ్తో స్టిక్ చేసేసి ఇందులో పేలర్స్ చాకులు సిజర్స్ ఇటువంటి అన్నీ ఉంటాయి కదా మన కిచెన్కి కావాల్సినవి అవన్నీ వేసి కిచెన్లో అయితే పెట్టానండి నేను. ఇది నాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. ఇటువంటిది మనం ఒకటే చేసుకోవాలి లేదు రెండు మూడు చేసుకుంటే తప్పే ఉంది, ఎందుకంటే కిచెన్లో చాలా సామాన్లు ఉంటాయి. దానివల్ల అనమాట అందరికీ కూడాను మోడర్న్గా ఉండే కిచెన్స్ అయితే ఉండవు కదండి, దానికోసం మనకు ఉన్నంతలో చాలా చక్కగా చేసి పెట్టుకోవాలి మనం. ఇదైతే ఇంతకుముందు తయారు చేశాను, మీకు నచ్చిందా చూడండి, చక్కగా పెయింట్ వేసాను అనమాట అప్పట్లో. అది మీకు ఒక రెఫరెన్స్ కింద ఉంటుందని అయితే మాత్రం చూపిస్తున్నాను. ఇవి కొంచెం పెద్ద బాటిల్స్ అండి అవి. ఇక్కడ అంతా ఇప్పటి వరకు వర్క్ చేసాం కదా మనం డైనింగ్ టేబుల్ మీద మనం బోన్ చేస్తూ ఉంటాం కదా, అది అయిపోయిన తర్వాత ఈ బాటిల్లో లిక్విడ్ చక్కగా ఇలా స్ప్రే చేసేసి మనం నీట్గా తుడుచుకుంటే క్లీన్ అయిపోతుందండి. ఎక్కడైనా చేసుకోవచ్చు, ఇక్కడ చేయాలి అక్కడ చేయలేదు అంటారు అయితే అస్సలు లేదండి. ఏది ఏ లిక్విడ్ దేంతో క్లీన్ చేస్తామో ఆ రకం వేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే ప్రతి లిక్విడ్ రాగా ఉపయోగించడం నిజంగా అంత మంచిదైతే కాదు, మనకి చాలా హార్మ్ఫుల్ అనమాట అవన్నీ కూడా. దానికోసం వాటర్లో కలిపామంటే కొద్దిగా అది తగ్గించినట్టు అవుతుంది మనకి. ఇంక గ్యాస్ తోడడం అంటే మరీ ఈజీ అండి, ఇటువంటి బాటిల్లో మనం లిక్విడ్ వేసుకుని చక్కగా ఒకటి గ్యాస్ దగ్గర పెట్టేసుకున్నామంటే సింక్ కడగడానికి గ్యాస్ కడగడానికి కూడా ఒకటే సరిపోతుందండి మనకి, వాష్రూమ్లోనేమో షాంపూకి అలా రకరకాలుగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు, మీ లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా ఉపయోగం ఉందండి. మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీకు ఏ విధమైన కావాలంటే అవి చేస్తూ ఉంటాను. ఓకే థ్యాంక్ యూ, బాయ్ అండి.